గొప్పవున్నదని దిగులు పడకు నీవు. కుంటివారిగా గుడ్డివారిగా పుట్టిస్తున్నది దేవుడే, మూగవానిగా చెవిటివానిగా పుట్టిస్తున్నది దేవుడే. పని చేయుటకే నీ కవయవాలు ఇచ్చాడు. అంగవైకల్యం ఉందంటే ఆ పని నీకు లేదు. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే ఆ పని నీకు లేదు. అంగవైకల్యం ఉన్నదని బాధపడవు నీవు. అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. గాలి నీరు ఆహారం అందరికీ సమానమే. అవయవాల లోపం ఆ దేవుని బహుమానమే. గాలి నీరు ఆహారం అందరికీ సమానమే. అవయవాల లోపం ఆ దేవుని బహుమానమే. అందుకున్నావు నీవు అదృష్టం అది నీకు. పొందుకున్నావు నీవు విశ్రాంతిని ప్రతిరోజు. శరీరానికి అవయవం బిగించాడు. అంగవైకల్యం ఉందంటే ఆ పని నీకు లేదు. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే ఆ పని నీకు లేదు. అంగవైకల్యం ఉన్నదని బాధపడకు నీవు. అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. నువ్వు మహిమ పరచాలిగా. అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా. అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమ పరచాలిగా. అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా. ఇవ్వలేదని నిందించకు, ఇచ్చిన వాటికి దాచుకోకు. దేవుడు ఇచ్చిన అవయవాల పోగొట్టుకోకు. నన్నెందుకిలా చేశావని మట్టి కుమ్మరి వానితో చెప్పున. రూపింపబడినది తన పాత్రిదని పోషించున. కుమ్మరివాడు అతని, నిన్ను నిర్మించినది అతనే. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే దేవుని పని అవయవాలకు లేదు. అంగవైకల్యం ఉన్నదని బాధపడకు నీవు. అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. అవయవాలు ఇచ్చింది దేవుని పని కోసం. కొందరికి అవయవాలు దేవుడు ఇవ్వలేదంటే ఆ అవయవాలతో చేయవలసిన దేవుని పని వారికి లేదు. ఉన్న అవయవాలు దేవుని కోసం ఉపయోగించండి. విక్టర్ గారు థ్యాంక్ యూ.